ప్రభుత్వ భూమిలో అనుమతి లేకుండా నిర్మించిన ఇండ్లను పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేశారు రెవెన్యూ అధికారులు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం వంటిమామిడిలో ప్రభుత్వ భూమిలో అనుమతి లేకుండా పేదలు నిర్మించుకున్న 25 ఇండ్లను పోలీసుల పహారాలో రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. ఇండ్లను కూల్చివేస్తుంటే బాధితులు కన్నీరు మున్నీరయ్యారు. ఏండ్ల తరబడి నివాసం ఉంటున్న పేదలను కన్నీరు పెట్టించడం ప్రభుత్వానికి ఎంతవరకు న్యాయమని బాధితులు వాపోయారు. పేదలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వమే ఇలా చేస్తే ఇక తమ గోడు ఎవరికి చెప్పుకోవాలంటూ వాపోయారు. లాస్ట్కి మేము మీ షాప్ మీద బతకది, ఇవి మీ షాప్ తీసేసాము, మేము చేసుకొని బతకాలి. ఉన్న జాగా గవర్నమెంట్ గుంజుకుని మేమేది కట్టనట్టుంది. 25 నుంచి కరెంట్ బిల్లు కట్టుతాం, ఇంటి పన్ను కడుతున్నాం, వాటర్ సెంటర్ వాటర్ ఫిల్టర్ పెట్టినాం, వాటర్ ఫిల్టర్ కూడా పన్ను కట్టినాం, మెకానిక్కు పన్ను కట్టినాము, మొబైల్ ఆటోమొబైల్ కూడా కట్టినాం సార్. అన్నీ ఉన్నాయి డ్యూటీలు. గ్రామ పంచాయతీల పోతే మాకు అన్ని డ్యూటీలు వెళ్తాయి. మేము అవద్దని చెప్తే కూడా డీటీలు అన్ని చూపిస్తే డీటీలు ఏమి పని చేయమని చెప్తారు. మరి ఇంకా మన డీటీలు గవర్నమెంట్ కన్ను పన్ను కట్టేలాభం. మరి జాగం 5 ఎకరాలు జాగం వచ్చి 2 ఎకరాలు పైసలు కట్టించుకోవాలి. మళ్ళీ ఏడ బతకాలి మేము. ఏడ బతకాలి, ఎట్లా కట్టుకోవాలి, ఎడతల దక్కువాలి. ఇప్పుడు 100 ఇండ్ల దాకా 50 ఇండ్ల దాకా కూలిపోయినాయి. కూలిపోతే దానికి బాధ్యత కట్టకపోతే డీడి కట్టమంటే పైసలు మా దగ్గరికి వెళ్ళి పైసలు తీసుకుంటారు. గవర్నమెంట్ కట్టలే మాకు ఆ పని. ఆ పైసా కరెంట్ బిల్లు మాకు మరి ఎందుకు ఇవ్వాలి? అప్పుడు ఫస్ట్ ఎందుకు ఇవ్వాలి మాకు? అప్పుడు ఏడిపోతుంది, ఎట్ట బతుంది?